శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 56వ సంచిక ఫిబ్రవరి 1952లోని 9వ కథ పనికిరాని పుస్తకం. సర్వజ్ఞపాలుడు అపూర్వ మేధావి. మంత్రతంత్రాల వల్ల అనేక ఘనకార్యాలను సాధించగలిగినవాడు. ఏ చికిత్సకు కుదరని ఎన్నో దీర్ఘ వ్యాధుల్ని అతడు తన అమోఘ శక్తి ద్వారా ఇట్టే కుదుర్చగలిగేవాడు. శక్తిని సామర్థ్యాన్ని ప్రజల మేలు కోసమే వినియోగించిన రాజులలో సర్వజ్ఞపాలుడే మొదటివాడు. అతని కీర్తి దేశదేశాలా వ్యాపించి ఖండ ఖండాంతరాలకు అల్లుకుపోయింది. ఆ కాలం నాటి వైద్య వేదాంత ఖగోళ శాస్త్రాలకు అంతు దొరకని ప్రతి చిక్కు సమస్యకు సర్వజ్ఞపాలుడు కను రెప్పపాట్లో పరిష్కార మార్గం చూపగలిగేవాడు. ఇంత గొప్ప విజ్ఞానాన్ని కేవలం మానవ మాత్ర పొందగలగడం సాధ్యమేనా? ఈ అనుమానం ఇతర రాజులకు, చిన్న పెద్ద పండితులకు కలిగింది. రాజు ఒట్టి తెలివి తక్కువవాడని కూడా వాళ్లకు దురభిప్రాయం ఉండేది. అందువల్లనే అంతా స్వయంగా పరీక్షించి తెలుసుకోవాలని సర్వజ్ఞపాలుడి వద్దకు వచ్చారు. సర్వజ్ఞపాలుడు అందరినీ ఉచిత రీతిని సత్కరించాడు. దర్బారు ఏర్పాటు చేశాడు. ఆయా దేశపు రాజులు పండితులు సభను అలంకరించారు. ఉచితానుచిత ప్రశ్నలతో సర్వజ్ఞపాలుణ్ణి అగ్ని పరీక్షకు గురి చేశారు. ఏ కోపము తాపము లేకుండా సర్వజ్ఞపాలుడు అందరినీ తగిన నిదర్శనాలతో సంతృప్తిపరిచాడు. సభ నిశ్శబ్దంగా ఉంది. అంతా అనుమానరహితులైనట్టే కనబడ్డారు. సర్వజ్ఞపాలుడు సింహాసనం మీద నుంచి లేచి అందరి వంక చిరునవ్వు నవ్వుతో చూశాడు. సభలో ఒక మూల చిన్న అలికిడి పెద్ద కలకలంగా మారింది. నేనా నువ్వా అనుకుంటూ బారుగడ్డం పెరిగిన పండితుడు, పొడుగాటి మీసం పెంచిన ఒక రాజు లేచి నిలబడ్డారు. సర్వజ్ఞపాలుడు వారిద్దరి వంక పరీక్షగా చూసి తల పంకించాడు. ఏ జీవినైనా చంపి బ్రతికించగలరా అన్నారు పండితుడు రాజు. ఓ అన్నాడు తొనక్కుండా సర్వజ్ఞపాలుడు. తర్వాత ప్రశ్నించిన ఆ ఇద్దరి వంక చూస్తూ, మీలో ఎవరు ఆ పరీక్షకు సాధనంగా వస్తారు అని అడిగాడు. రాజు పండితుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అందరి వంక చూసి తెల్లబోయి కుర్చీలలో కూలబడ్డారు. సర్వజ్ఞపాలుడు నవ్వుకున్నాడు. మానవుల్లోనే కాక పశుపక్షాదుల్లో కూడా జీవం ఉన్నదనుకుంటాను అండు చిలిపిగా సభాసదుల వంక చూశాడు. సభంతా ఏకకంఠంతో అవునవును అని అన్నది. సర్వజ్ఞపాలుడు వెనక్కి తిరిగి చూశాడు. చిత్తం ఏమి సెలవు అంటూ సేవకుడు ముందుకు వచ్చాడు. మన తోటలో పెరుగుతున్న కోడి పుంజులో ఒకదాన్ని పట్టుకురా అని ఆజ్ఞాపించాడు సర్వజ్ఞపాలుడు. 5 నిమిషాలు 5 యుగాలా తోచింది సభలోని రాజులకు పండితులకు. ఈ దెబ్బతో ఈయనగారి సరుకు బయటపడుతుంది అని ఒక రాజు పక్కన కూర్చున్న మహారాజు చెవిలో ఊదాడు. ఈ పరీక్షతో సర్వజ్ఞుని పస తేలిపోతుందిలే అని నసిగాడు ఒక పండితుడు పక్కన ఉన్న మరొక పండితుడితో. కోడిపుంజుతో సేవకుడు దర్బారు ప్రవేశించాడు. సర్వజ్ఞపాలుడు కత్తి తీసుకొని పుంజు తలను పరపరా కోశాడు. తర్వాత ఒక చేత్తో తలను ఒక చేత్తో ముండాన్ని పట్టుకొని అందరికీ చూపుతూ, కోడిపుంజు మరణించినట్టేనా అని ప్రశ్నించాడు. చచ్చినట్టే అన్నారు రాజులు. జీవరహితమైనట్టే అన్నారు పండితులు. రాజాజ్ఞ ప్రకారం సేవకుడు కోడిపుంజు ముండాన్ని తలను సభాస్థలానికి ఆ వైపున ఈ వైపున ఉంచాడు. సర్వజ్ఞపాలుడు జీవం లేని ఆ కోడిపుంజు ముండాన్ని ఉద్దేశించి, నువ్వు పోయి నీ తలను ఎప్పట్లా తగిలించుకో అని అన్నాడు. ఆశ్చర్యం! కోడిపుంజు ముండం సభాస్థలకి అడ్డంగా నడుస్తూ పోయి ఆ తల దగ్గర మెడ వంచింది. తల ముండంతో కలిసిపోయింది. మరు నిమిషానికి లేచి నిలబడి రెక్కలు కొట్టుకుంటూ కుక్కురుక్కో అని అరుస్తూ దర్బారు నుంచి బయటకు పరిగెత్తింది. భయాశ్చర్యాలతో సభలోని రాజులు పండితులు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఒక్క మారుగా లేచి తలలు వంచి సర్వజ్ఞపాలుని గొప్పతనానికి జేజేలు పలికారు. ఇన్ని అద్భుత విద్యల్ని ఇలా నేర్చారు ప్రభు అని అడిగారంతా. తెలుసుకుంటారా అన్నాడు రాజు. తెలుసుకోవడమే కాదు, సాధించి తీరాలని కూడా ఉంది అన్నారు కొందరు. అయితే వినండి అంటూ ప్రారంభించాడు సర్వజ్ఞపాలుడు. నాకు చిన్ననాటనే అద్భుత కార్యాలు చేయాలని, అపరశక్తుల్ని పొందాలని బలమైన కోరికుండేది. ఇందుకు సాహసం అవసరమని గ్రహించాను. ఈ ప్రపంచంలో అసాధ్యమైన ప్రతి దానిని సుసాధ్యం చేసే మార్గాలన్నీ ఒక గ్రంథంలో రాయబడి ఉన్నవని ఒక వృద్ధుడు నాతో చెప్పాడు. ఆ గ్రంథం ఇంద్రజాలిక పర్వతాల్లోని ఒకానొక గుహలో ఉన్నదని కూడా చెప్పాడు.
అనేక కష్టాలకు ఎంతో శ్రమకు ఓర్చి ఒకనాడు ఆ గుహ చేరాను. గాలి వెలుగు లేని ఆ గుహలో గుండె చిక్కబట్టుకుని కొంత దూరం పోగా హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు నా కంటపడింది. నా శ్రమ తీరిందని, ఆశలు ఫలించినవని నాకెంతో ఉత్సాహం కలిగింది. తడబడుతూ ఆ వెలుగును సమీపించాను. ఆ వెలుగు ఒక నలు చదరపు గాజుపెట్టలో నుంచి వస్తున్నట్లు మొదట్లో నాకు తోచింది. కానీ బాగా పరీక్షించి చూడగా దానికి కారణం ఆ గాజుపెట్ట మధ్యన ఉన్న ఒక పెద్ద గ్రంథం అని గ్రహించాను. ఆతృతతో ఆ పెట్టపై చేవేశాను. అదే సమయంలో నాకు ఎదురుగా కొంచెం దూరంలో నల్లని వికృతాకారం కారు మేఘంలా కదలటం చూశాను. మరుక్షణంలో వికృతమైన ధ్వని వినిపించింది. ఏయ్, ఎవడవు నువ్వు, బయటకు పో అన్న భయంకర శబ్దం నన్ను హడలగొట్టింది. నేను భయాన్ని అణిచిపెట్టి, ఈ గాజుపెట్టెలోని ఆ గ్రంథం తీసుకోకుండా బయటకు పోను అని అన్నాను. అలానా? అన్న భయంకర గర్జనతో పాటు ఉరుములు, మెరుపులు, కడవ పోతగా వానే ప్రారంభమైనాయి. భయంతో నేను వణికిపోయాను. దుష్టశక్తుల నుంచి రక్షణ చేసుకునేందుకు చిన్ననాడు ఒక సిద్ధుడి ద్వారా తెలుసుకున్న మంత్రాన్ని పెద్దగా ఉచ్చరింపసాగాను. 10 నిమిషాల్లో వాన వెలిసింది. ఉరుములు, మెరుపులు తొలగిపోయినాయి. ఆ క్షణంలో కలిగిన సాహసంతో గాజుపెట్టను బలంగా గ్రుద్దేసరికి పెట్టె ముక్కలైపోయింది. ఆ దివ్యగ్రంథాన్ని 2 చేతులతోనూ హృదయానికి హత్తుకొని గుహ వెలుపలకి పరిగెట్టాను. నన్ను వెన్నాడుతూ ఆ వికృతాకారం భయంకరంగా శపించసాగింది. నువ్వు నా నుంచి తప్పుకోలేవు, నీకు పగలు విశ్రాంతి, రాత్రి నిద్ర లేకుండా చేస్తా, జాగ్రత్త అని అంది. అలానే జరిగింది. 4 దీర్ఘవస్త్రాలు ఆ గ్రంథం నేను పఠించాను. ఎన్నెన్నో అద్భుత శక్తులను దాని ద్వారా పొందగలిగాను. కానీ నేను అందుకు గాను చెల్లించిన మూల్యం అపారం. నా ఆరోగ్యం, మనశ్శాంతి నశించింది. పగలు, రాత్రి కూడా భయంకరమైన నరకంగా తయారైంది. ఆఖరికి ఆ అద్భుత గ్రంథాన్ని శాంతంగా పఠించకుండానే ఆ గుహలో ఎప్పటి చోటున ఉంచేసొచ్చాను. అయినా నాకు మనశ్శాంతి కలగకుండా ఆ భూతాత్మ నన్ను విన్నాడుతూనే ఉంది, శపిస్తూనే ఉంది. నాకేమీ దారితోచలేదు. ఒకనాడు అడిగాను, నీ గ్రంథం నీ గుహలోనే ఉంచాను కదా, ఇంకా ఎందుకు నన్ను ఇలా బాధిస్తావు అని. ఆ వికృతాకారం మరింత వికృతంగా మారి బొబ్బరించింది. ఆ గ్రంథం చదివి నువ్వు అనేకమైన అపూర్వ శక్తులు పొందావు. వాటి ద్వారా లోకానికి నీ నుంచి కీడు కలగవచ్చు. పరుల మేలుకే ఆ శక్తిని వినియోగిస్తాను, ప్రమాణపూర్తిగా చెబుతున్నాను, నమ్ము అని అన్నాను. సరే, ఆ మాట నువ్వు నిలుపు కొన్నంత వరకు నీ జోలికి రాను అంటూ ఆ భయంకర రూపం నన్ను వదిలిపోయింది. ఇది కథ. దర్బారంతా గుసగుసలే ఆవరించినాయి. పరుల మేలు కోసమని మనం కోరి కీడెందుకు తెచ్చుకోవాలి, మనకు ఆ గ్రంథం అవసరమే లేదులే అనుకున్నారు పండితులు. పరరాజ్యాలను జయించేటందుకు, ప్రజల్ని కిక్కురు మనకుండా అణచి ఉంచేందుకు పనికిరాని ఈ గ్రంథం మనకేమి ఉపయోగంలే అనుకున్నారు రాజులు. ఈ కథ రాసిన వారు జీవి హరనాథ్, అనంతపురం. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.